హాయ్ ఫ్రెండ్స్, నేను అఖిలేష్, అలెస్ బ్లూ కంపెనీ నుంచి మాట్లాడుతున్నాను. అందరికీ నమస్తే. సో ఈరోజు మనం చూడబోతున్న వీడియో వచ్చి ఆప్షన్స్ స్ట్రాటజీ 1. చూస్తే కనుక ఈ వీక్ ఫుల్గా మనం ఆప్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాం, అంటే దాని బేసిక్ విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో చాలామంది ట్రేడింగ్లో ఇంట్రెస్ట్గా ఉంటారు, ఆప్షన్స్ గురించి విషయాలను తెలుసుకోవడానికి అగ్రెసివ్గా ఉంటారు, బట్ వాళ్ళకి దాని గురించి తెలియకుండా ఎంటర్ అవ్వడానికి భయపడుతుంటారు అన్నమాట. సో ఈ బేసిక్ విషయాలను ఆప్షన్స్లో మీరు ఎంటర్ అయ్యే కి మరియు సేఫ్ ఫండ్ సెక్యూర్గా ట్రేడ్ చేసేకి ఈ వీడియో ఖచ్చితంగా మీకు యూజ్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో రెండు ట్రేడర్స్ ఈ ఆప్షన్స్ స్ట్రాటజీ 1లో ఆ మరిన్ని విషయాలు వాటిలో ఏమేమి ఉంటాయనే ఒక ప్రతి ఒక్క విషయాన్ని మనం తెలుసుకుందాం. సో అందులో ముందుగా లాంగ్ కాల్ అనే ఆప్షన్ చూద్దాం. సో యాక్చువల్గా సింపుల్గా చెప్పాలంటే ఈరోజు షేర్స్ ఎలా ఉంటాయి అని అనుకునేటప్పుడు మార్కెట్ బులిష్గా వెళ్ళింది అంటే ఈ లాంగ్ కాల్ ఆప్షన్ని యూస్ చేయొచ్చు అనమాట. అంటే మార్కెట్ అయితే మార్కెట్లోని షేర్స్ ఆ షేర్ ప్రైజెస్ అని ఎలా ఉంటాయని మనం అనుకుని ఆలోచించేటప్పుడు ఒకవేళ ఆ టైంలో మార్కెట్ బులిష్గా ఉంటే మనం లాంగ్ కాల్ని యూస్ చేయొచ్చు అనమాట. సో స్టాక్లోనో ఇండెక్స్లోనో కన్ఫామ్గా బుల్లిష్గా వెళ్తుంది అనేటప్పుడు ఇవాళనే రేపటికి అమ్ముడుపోయే ప్రైస్ని ప్రిడిక్ట్ చేసి కొనే పెట్టుకుంటే మంచి ప్రాఫిట్ వచ్చేదానికి మనకు అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అది చూస్తే కనుక ఇది వచ్చి ఇన్వెస్టర్స్ అనమాట. నెక్స్ట్ ఈ స్లైడ్లో చూస్తే కనుక ఇన్వెస్టర్స్ అనమాట, అంటే ఇన్వెస్టర్స్ మార్కెట్ బుల్లిష్గా ఉండేటప్పుడు స్టాక్లో ఇండెక్స్లోనో లాంగ్ కాల్ యూస్ చేయబోతారు. సో రిస్క్ ఇందులో మనకి లిమిటెడ్ ప్రీమియం రిస్క్ అనమాట. మ్యాక్సిమం లాస్ ఒకవేళ మార్కెట్ ఆప్షన్ స్ట్రైక్ కంటే ముందు లేదా ఆ టైంలో ఎక్స్పైర్ అయితే మ్యాక్సిమం లాస్ అనమాట. రివార్డ్ చూస్తే అన్లిమిటెడ్గా ఉంటుంది. బ్రేక్ ఈవెన్ పాయింట్ చూస్తే కనుక స్టాక్ ప్రైస్ ప్లస్ ప్రీమియంగా అయ్యేటప్పుడు బ్రేక్ ఈవెన్గా ఉంటుందన్నమాట ఈ స్టాక్ ప్రైస్ అనేది. సో దీని యొక్క ఎగ్జాంపుల్ ద్వారా చూస్తే కనుక నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను దీని యొక్క ఎగ్జాంపుల్ని, ఇంకా మనకు క్లియర్గా అర్థమవుతుంది ఆ ఎగ్జాంపుల్ చూస్తే. సో ఉదాహరణకు XYZ అనే వ్యక్తి నిఫ్టీ ఇండెక్స్ వచ్చి 24 జూన్ రోజున 4,600 రూపీస్ 4,600 రూపాయలు ఉంది. సో ఆయన ఏం చేశాడంటే ఆయనకు తెలుస్తుంది మార్కెట్ బుల్లిష్గా ఉంటుంది అని. సో ఒక కాల్ ఆప్షన్ని వచ్చి స్ట్రైక్ ప్రైస్ 4,600 ప్రీమియం రూపీస్ 36-35 రూపాయలకి తీసుకున్నాడు, 36-35 రూపాయలలో తీసుకున్నారనమాట. సో ఆ కాంట్రాక్ట్ వచ్చేసి 31 జూన్ ఎక్స్పైర్ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ పాయింట్లో చూస్తే కనుక అదే నిఫ్టీ అనేది 4,600 నుంచి 4,636 పోతే కనుక ఆయన వచ్చేసి ప్రాఫిట్ పొందినట్టు అనమాట. అంటే ఆ ప్రీమియంని డిడక్ట్ చేస్తే వచ్చేదాన్ని మిగతా అమౌంట్ అంతా ప్రాఫిట్ అనమాట. పక్కన చిన్న బాక్స్లో చూస్తే ఆ క్యాలిక్యులేషన్ మీకు అర్థమవుతుంది. సో ఒకవేళ ఇన్ కేస్ ఆ నిఫ్టీ వచ్చేసి అక్కడే ఉన్నా లేదా బిలో 4,600 కంటే తగ్గిపోతే ఆయన మ్యాక్సిమం లాస్ అనేది ఆ 4,600 డిడక్షన్స్ చేసి వస్తుంది అనమాట. సో మ్యాక్సిమం లాస్ కూడా తక్కువ ఉండేదానికి ఛాన్స్ వస్తుంది. సో మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే పక్కన ఉన్న ఆ బాక్స్లో ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం ఉందన్నమాట. సో ఆ తర్వాత చూస్తే కనుక ఈ స్ట్రాటజీ వచ్చి ఎలా అంటే ఆ ప్రీమియం అమౌంట్ ఇంక్రీజ్ అయ్యేసరికి ఆయనకి రిటర్న్ వచ్చి అన్లిమిటెడ్గా ఉంటుంది. అంటే ఆ బాక్స్లో చూస్తే కనుక ఆ ప్రీమియం అమౌంట్ అనేది ఇంక్రీజ్ అయ్యేసరికి ఆయన రిటర్న్ వచ్చి అన్లిమిటెడ్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుందన్నమాట ప్రాఫిట్. సో అదేలాగా ఒక లాంగ్ కాల్ ఆప్షన్ మనం తీసుకునేటప్పుడు మార్కెట్ అప్ ట్రెండ్లో పోతుందంటే ఖచ్చితంగా ఇన్వెస్టర్స్కు అది పెద్ద బెనిఫిట్గా ఉంటుందన్నమాట. సో స్టాక్ ప్రైసో లేదా ఇండెక్స్ రైజ్ అవుతుంది అంటే అది కన్ఫామ్గా రైజ్ అవుతుంది మనకి కన్ఫామ్గా తెలుస్తుంది అంటే ఆ టైంలో లాంగ్ కాల్ ఆప్షన్ తీసుకుంటే ప్రాఫిట్ ఎక్కువ వచ్చేకి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి ఫ్యూచర్లో అనేది నా ఒపీనియన్. అది నేను ఇచ్చే మీకు ఒక బేసిక్ అడ్వైస్ కానీ సజెషన్ కానీ. సో ఈ లాంగ్ కాల్ ఆప్షన్ ఫాలో అయితే కనుక మనం ప్రాఫిట్ చూసేదానికి చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఆప్షన్స్లో ఉండే స్ట్రాటజీ 1 గురించి. సో ఈ వీక్ అంతా మనం స్ట్రాటజీ వీడియోలో చూడబోతున్నాం. సో ఈ స్ట్రాటజీ 1 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మీ కమెంట్ సెక్షన్లో మీ నెంబర్ని మాకు కమెంట్ చేయండి, నేనే మీకు కాల్ చేసి హెల్ప్ చేసేందుకు రెడీగా ఉన్నాను. లేదా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు చూడాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆన్ టైంలో వీడియోస్ చూడాలనుకుంటే నోటిఫికేషన్ బటన్ ఓపెన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. మరొక మంచి వీడియోలో కలుసుకుందాం. గుడ్ బై.